వీడియో ద్వారా ఇంత మంచి టాపిక్ మీద ఒక వీడియో చేయడానికి నాకు ఇన్స్పిరేషన్ గా నిలిచిన కలగూర గంప శ్రీదేవి అక్కకు నేను చాలా చాలా థాంక్స్ చెప్పుకుంటున్నా. శ్రీదేవి అక్క, మీ వీడియో చూసి మా ఇంట్లో ఉన్న ఇంత గొప్ప సంపదని నలుగురికి తెలియజేయాలనే ఆలోచన నాకు వచ్చింది. శ్రీదేవి అక్కకు స్పెషల్ థాంక్స్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫౌజియాస్ హ్యాపీ హో. ఏందకో ఇవాళ ఛత్రి పట్టుకొని వచ్చినావని అనుకుంటారా? మా ఊళ్ళో వర్షం కొడుతుందబ్బా. మేము చిన్నగా ఉన్నప్పుడు కంపెనీ క్వార్టర్స్ ఉంది మబ్బా. మాకు రెండు రకాల నీళ్ళ చెట్టి, ఒకటేమో సప్పటి నీళ్ళు, ఒకటేమో పప్పుడుకే నీళ్ళు. పప్పుడుకే నీళ్ళు అంటే ఏం లేదు, గంగనీళ్ళు అన్నట్టు. ఈ గంగనీళ్ళు వచ్చిన రోజు సన్నగా వచ్చేదబ్బా పంపు. ఆ పంపుని బేసిన్ లేసి ఇక దాంట్లోకి వెళ్ళి మగ్గులోకి వెళ్ళి నీళ్ళు తీసుకుంటా తీసుకుంటా హౌస్లో పోసుడు నా డ్యూటీ అన్నట్టు. ఆ రోజు అర్థమైందబ్బా నీళ్ళ విలువ ఏంటిది అనేది. ఇక తర్వాత మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వంద రోజుల పనికి పోతానం, వంద రోజుల పనికి పోతానం అనేటోళ్ళు. ఈ వంద రోజుల పనికి పోయి మీరు ఏం చేస్తారబ్బా అని అడిగితే గుంటలు తవ్వుతాం అనేటోళ్ళు. ఈ గుంటలు తవ్వి ఏం చేస్తారబ్బా అని అనుకున్నాను నేను. ఇక పెద్ద పెరుగుతా అంటే చదువుకుంటా అంటే అప్పుడు అర్థమైంది వాటర్ హార్వెస్టింగ్ అన్నట్టు. అయితే వాటర్ హార్వెస్టింగ్ అనేది సర్కారు గుంటలు తవ్విచ్చినంత మాత్రాన అయిపోయే పని కాదు, ప్రతి మనిషి బాధ్యత అది. అయితే మా బాధ్యతగా మేము సొంతిల్లు కట్టుకున్నప్పుడు వర్షం నీళ్ళు కానీ అదేవిధంగా మనం యూజ్ చేసే నీళ్ళు కానీ ఏవి కూడా ఒక్క బొట్టు కూడా వేస్ట్ కాకుండా ఉండే విధంగా వాటర్ హార్వెస్టింగ్ సోక్ పిట్ మేము తయారు చేయించినాము. అది ఎట్లా ఏంటిది అనేది ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నా. అయితే ఈ వీడియో నేను మన కలగూర గంప శ్రీదేవి అక్క అక్కని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేస్తున్న ఒక వీడియో. ఎందుకు అంటే నేను జస్ట్ ఇట్లా ర్యాండమ్గా యూట్యూబ్ చూస్తూ ఉంటే నాకు తెలిసింది అన్నట్టు. నేను ఆ వీడియో చూసిన వాటర్ హార్వెస్టింగ్ పిట్ వీడియో చూసిన అన్నట్టు శ్రీదేవి అక్కది. అయితే సేమ్ మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు భూమి మీద అని అంటారు కదా. మనిషిని పోలిన మనుషులు ఉంటారో ఉండారో నాకు తెలియదు, కానీ మనసుని పోలిన మనుషులు అయితే ఖచ్చితంగా ఉంటాయని నాకు అనిపించింది ఆ వీడియో చూసిన తర్వాత. ఎందుకంటే శ్రీదేవి అక్క ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో సేమ్ నేను కూడా అట్లానే ఆలోచించి ఈ ఇంటి డిజైనింగ్ అనేది చేయడం జరిగింది. అయితే శ్రీదేవి అక్క వేసినంత పెద్ద సోక్ పిట్ అయితే కాదు, కానీ మేము కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసినాం. ఇది కనుక మీతో షేర్ చేసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుందని నాకు అనిపించింది. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. నేను షేర్ చేయబోయే ఈ వీడియోలో సోక్ పిట్ తయారు చేయడం మాత్రమే కాకుండా ఈ తయారు చేసిన ఏరియాను అసలు ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా నేను ఎట్లా యూటిలైజ్ చేసిన అనేది చూపిస్తా. దాంట్లో ఫస్ట్ ఏరియా ఏంటిదంటే మన పెట్స్ ఏరియా. కార్పోర్చ్ నుంచి ఇట్లా స్ట్రైట్గా వస్తే ఇది మొత్తం మన పెట్స్ ఏరియా. ఓకే, మొత్తం ఇక్కడ దాకా ఉంది పెట్స్ ఏరియా. అయితే ఇక్కడ సిమెంట్తో కట్టిన ఏరియా ఉంది కదా, ఈ ఏరియా ఇది మొత్తం కూడా సెప్టిక్ ట్యాంక్. దాని తర్వాత ఈ సైడ్లు కనబడుతున్నాయి కదా, ఈ సైడ్లు మొత్తం కూడా సోక్ పిట్. ఇక్కడ నుంచి ఆ మూల దాకా ఇది మొత్తం కూడా సోక్ పిట్. ఈ సోక్ పిట్ ఏదైతే ఉందో 12 అడుగుల లోతులో ఉందబ్బా, 12 ఫీట్ల లోతు. ఈ 12 ఫీట్ల లోతు మా ఏరియాలో నీళ్ళు ఎక్కువ అని చెప్పినా కదా నేను. 50 అడుగులు 60 అడుగులకే బోర్ వేస్తే నీళ్ళు పడతాయి అన్నట్టు. ఇది తవ్వేటప్పుడు దాదాపు ఒక 9 అడుగులు తవ్వేటలకే మొత్తం నీళ్ళతో నిండిపోయింది. అయితే మన జోమన్ సార్ పోనీ అని వదిలేయకుండా 12 ఫీట్ల లోతు అనేది తవ్విచ్చి సోక్ పిట్ మొత్తం నింపుపిచ్చారు అన్నట్టు. దీంట్లో ఏంటిదంటే ఒక లేయరు ఇసుక. ఇసుక అంటే మనం ఇసుక జల్లడ పడతాం కదా, జల్లడ పట్టినాక మీద వచ్చే చిన్న చిన్న రాళ్ళ రప్పలు ఏవైతే ఉంటాయో అదొక లేయరు, ఇసుక ఒక లేయరు, అట్లనే కంకర, పగిలిపోయిన ఇటుకలు ఇవన్నీ కూడా వేసి ఈ 12 అడుగుల సోక్ పిట్ అనేది నింపుపిచ్చినాం. ఇక ఈ సోక్ పిట్లకు మనం బాత్రూంలో స్నానాలు చేసే నీళ్ళు కానీ బోళ్ళు తోమే నీళ్ళు, బట్టలు ఉతికే నీళ్ళు అన్నీ కూడా ఒక్క బొట్టు కూడా బయటికి పోకుండా ఈ సోక్ పిట్ లోపలికే వస్తాయి. ఇక ఈ ఏరియాని వేస్ట్ చేయకుండా నేనేం చేసిన అంటే ఈ సోక్ పిట్ ఏరియా పైననే ఇది మొత్తం ఇసుక మట్టితో నింపిన తర్వాత దాని మీదకి వెళ్ళి పెట్స్ హౌజ్ అనేది కట్టినామన్నట్టు. ఈ పెట్స్ హౌజ్ ఒకవైపు ఈ సెప్టిక్ ట్యాంక్ ఏదైతే ఉందో ఇదే ఫ్లోర్ కింద తీసుకొని దాని మీద ఒక 4 రూములు వేసినాము. దాంట్లో ఒకటేమో సూసీ రూము, మిగిలిన అన్నేమో కుందేళ్ళు కోళ్ళు అట్లా ఉన్నాయి అన్నట్టు.
ఇక ఈ సోక్ పిట్ నింపిన ఏరియా ఏదైతే ఉందో పొరపాటున కూడా దాని మీద సిమెంట్ తోని కవర్ చేయొద్దన్నట్టు. సిమెంట్ తోని కవర్ చేసినాము అంటే నీళ్ళు అనేవి లోపలికి ఇంక్ అయ్యి, అందుకని చెప్పేసి దీని లోపల మేము ఫ్లోరింగ్ అనేది ఏం కూడా వేయకుండా ఇట్లా మొత్తం మట్టితో నింపి దీంట్లో ఇప్పుడు మేము కోళ్ళు వేసినామన్నట్టు. ఇది మొత్తం కూడా సోక్ పిటే. ఈ రకంగా ఈ ఏరియాని వేస్ట్ చేయకుండా మేము అక్కడ కోళ్ళ గూడు కట్టినాము. చూసిరు కదా, దాన్ని పొరపాటున కూడా సిమెంట్తోని క్లోజ్ చేయొద్దు అన్నట్టు. క్లోజ్ చేస్తే నీళ్ళు అనేవి ఇంక్ అయ్యి మొత్తానికి ఆ ఏరియాని వేస్ట్ చేయకుండా కోళ్ళ గూడు వేసినాం. ఇక నెక్స్ట్ చూపిస్తారా అండి. నెక్స్ట్ ఉన్నది ఏంటిది అంటే ఈ అరటి చెట్ల ఏరియా. దీని గురించి కూడా చెప్తా. నార్మల్గా మనం ఇల్లు కట్టుకుంటే ఇంటి చుట్టుపక్కల మట్టి అనేది కాళ్ళకు తగలకుండా నీట్గా మనం మంచిగా సిమెంట్ ఫ్లోర్ వేసుకోవాలని అనుకుంటాం కదా, కానీ అట్లా కాకుండా మేము ఇట్లా 3 అడుగుల స్థలం కేవలం ఈ నీళ్ళు అనేవి దీంట్లో ఇంకడం కోసమనే వదిలేసినామన్నట్టు. ఈ 3 అడుగుల ఏరియా మేము ఎందుకు వదిలేసినాము అంటే టెర్రస్ ఉంది కదా, టెర్రస్ పైన నీళ్ళు వర్షం నీళ్ళు ఏవైతే జామ్ అవుతాయో అవి పోవడం కోసం అని చెప్పి ఇటువైపు స్లోప్ పెట్టినామన్నట్టు. ఈ టెర్రస్ మీద వర్షం నీళ్ళన్నీ కూడా ఇక్కడనే పడతాయి. కావాలంటే మనం దీన్ని సిమెంట్ వేసుకొని కూడా నీట్గా వేసుకోవచ్చు అటు ఇటు నడిచేటందుకు, కానీ మనం వాటర్ని సేవ్ చేయాలంటే ఎంతో కొంత ఇట్లాంటి ప్లేస్ వదిలేక తప్పదు అన్నట్టు. అయితే ఈ మూడు అడుగుల ప్లేస్ కూడా సేమ్ 12 అడుగుల లోతు ఉన్నది. ఈ 12 అడుగులు కూడా సేమ్ సోక్ పిట్ ఎట్లా అయితే నింపినమో అట్లానే నింపుపిచ్చిర్రు అన్నట్టు. అయితే నాకు ఏమనిపించిందంటే ఈ ఇంటి చుట్టూ సోక్ పిట్ చేసుకుంటా పోతే మొక్కలు పెట్టుకునే తందుకు జాగుండదని బాధ అనిపించింది. అందుకని చెప్పి జోమన్ సార్ ఏం చేసిర్రు అంటే 12 అడుగుల గోతి ఏదైతే తవ్వినామో దాంట్లో కొంచెం కొంచెం నల్ల మట్టి వేసుకుంటా నింపినరు, ఒకవైపు ఏమో సోక్ పిట్ తయారు చేసుకుంటా ఈ 3 అడుగుల స్థలాన్ని నింపినరు అన్నట్టు. దానివల్ల మేము ఈ రకంగా అరటి చెట్లు కూడా పెట్టుకున్నాం దీంట్లో. అరటి చెట్లు మరి ఇట్లా పెట్టుకుంటా వస్తాయా అక్క అంటే వచ్చినాయి. గొల కూడా వేసింది, చూపిస్తారండి. ఇది అరటి చెట్టు ఇట్లా పెట్టుకున్నాం మేము, గొల కూడా వేసింది. ఇది ఇక ఈ ఏరియా ఎంత దూరం ఉందో చూపిస్తారండి. ఈ అరటి చెట్టు మీకు గుర్తుకున్నదా? నేను కిటికీల నుంచి ఆకులు తెంపుకునేదాన్ని చాలా వీడియోలలో మీరు చూసే ఉంటారు. ఇట్లా ఈ రకంగా మేము ఇక్కడ 2 అరటి చెట్లు పెట్టుకున్నాము. ఇది ఇంత దూరం ఉన్నది. ఇది మొత్తం కూడా సోక్ పిట్టే. వర్షపు నీళ్ళు ఒక్క చుక్క కూడా వేస్ట్ కావు. ఇది ఇక్కడ దాకుంది. ఇదబ్బా మా 3 అడుగుల సోక్ పిట్ ఇంత దూరంలో ఉంది. ఇక ఇంకొక ఏరియా చూపిస్తాం నేను మీకు. ఇది ఈ పైపు ఉంది కదా, ఈ పైపు టెర్రస్ మీద నుంచి వచ్చే నీళ్లను వర్షపు నీళ్ళు జామ్ అయిన ఏమవుతుంటాయో అవన్నీ వచ్చే ఏరియా అన్నట్టు. దీనికి మేము ఇక్కడ కింద ఇక్కడ ఉంది కదా నీళ్ళు వచ్చే ఈ ఏరియా ఏదైతే ఉందో ఒక పెద్ద 12 అడుగుల గుంట తవ్వినాము. ఆ గుంటలో కూడా సేమ్ ఇసుక కంకర ఇవన్నీ సోక్ పిట్ ప్రాసెస్లోనే వేసి క్లోజ్ చేసినామన్నట్టు. ఈ వచ్చే నీళ్ళు ఇక్కడ నుంచి ఎట్లయితే వస్తాయో అవన్నీ కూడా ఖచ్చితంగా భూమి లోపలికి ఇంకిపోవాల్సిందే. దీన్ని ఇక్కడి నుంచి ఒకవేళ ఓవర్ఫ్లో అయ్యి కనుక పోతే అక్కడి నుంచి ఈ ఇటువైపున్న సోక్ పిట్ ఉంది కదా దానికి కనెక్ట్ చేసినామన్నట్టు, దీన్ని అటువైపు కనెక్ట్ చేసినామన్నట్టు. అక్కడి నుంచి ఒకవేళ నీళ్ళు ఓవర్ఫ్లో అయితే సీదా పోయి ఇటువైపు పోయి లోపలికే ఇంకిపోతాయి అన్నట్టు వర్షం నీళ్ళు. ఇంకొకటి వాటర్ హార్వెస్టింగ్ విషయంలో మా ఇంట్లో చూపెట్టాల్సిన ఇంకొక ఏరియా కార్ పోర్చ్ ఇంకా ఇటువైపు సపరేట్ చేస్తూ ఉండే ఒక ప్లేస్. ఇది చూసిండ్రా, ఇటువైపు టైల్స్ అటువైపు వేరువేరుగా ఉన్నాయి కదా, ఇది మొత్తం కూడా కార్ పోర్చ్. ఇక్కడ నుంచి 1 అడుగు కిందికి ఉన్న ఏరియా ఇది. ఇది కూడా మొత్తం సోక్ పిట్ ఏరియానే. చూడండి, అక్కడి నుంచి మొదలుపెట్టి మొత్తం ఇక్కడ దాకా ఇది మొత్తం కూడా సోక్ పిటే.
జోయల్ వాటర్ పంపుతోని నీళ్లతో ఆడుకుంటా అంటే ఒకరు నాకు కామెంట్ చేశారు, అక్క మీరు ఎన్ని నీళ్లు వేసి ఎత్తాను అక్క అని చెప్పేసి. దాంట్లోకి వెళ్ళి ఒక్క బొట్టు నీళ్ళు కూడా బయటికి పోవు తమ్ముడు. కార్పోర్చు కడిగినప్పుడు కానీ, పిల్లలు పైప్తోని నీళ్ళలో ఆడుకున్నప్పుడు కానీ అట్లాంటి నీళ్ళు ఏవి కూడా వేస్ట్ కాకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ కార్పోర్చు ఉంది కదా, ఈ కార్పోర్చు నుంచి దీనికి కొంత ప్లేస్ని సపరేట్ చేసినాం. సపరేట్ చేసి ఈ ఏరియాని కూడా సేమ్ 12 అడుగుల లోతు తవ్వించి దాన్ని కూడా సేమ్ సోక్ పిట్ లాగానే మేము మొత్తం కూడా కవర్ చేసినాం. ఇక చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటిది అంటే మన ఇంటి ద్వారం, ఇల్లు ఎంట్రన్స్, అదేవిధంగా ఈ ఏరియా ఈ సోక్ పిట్ ఏరియా ముందు ముందే ఉన్నాయి కదా, ఒకదాని ముందు ఒకటి ఉన్నాయి కదా. అయితే ఈ పిల్లలు ఆడుకునేటప్పుడు మట్టి ఎప్పటికీ కార్పోర్చులకు వస్తుందని చెప్పేసి ఇంటర్లాక్ వేయించినాం అక్కడ. చూసిందా, ఇవి టైల్స్ కాదు, ఇంటర్లాక్. సో ఇక్కడ ఎన్ని నీళ్లు పోసినా కూడా ఒక్క 1 అవర్లో మొత్తం లోపలికి పీల్చుకుంటుంది అన్నట్టు, ఒక్క బొట్టు నీళ్ళు కూడా వేస్ట్ కావు. ఇంకొకటి ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సిన ఏరియా వాకిలి ఇంటర్లాక్ వాకిలి కూడా సేమ్. దాన్ని అంత లోతు అయితే తవ్వించలేదు మేము, కాకపోతే మేము ఈ భూమి కొన్నప్పుడే ఆల్రెడీ ఇది కొంచెం లోయ లెక్క ఉండేది అన్నట్టు. ఈ లోయని మేము ఈ ఫ్రంట్ వాకిలి పార్ట్ కూడా సేమ్ సోక్ పిట్ కాన్సెప్ట్లనే ఇసుక కంకర అన్నీ వేసి మేము ఫిల్ చేయించినాం అన్నట్టు. దానిపైనుంచి కూడా ఫ్లోరింగ్ చేపించి మొత్తం క్లోజ్ చేయకుండా ఇంటర్లాక్ వేయించినాము. దీనివల్ల కూడా నీళ్ళు అక్కడి నుంచి స్లోప్ ఏదైతే ఉందో కొద్ది కొద్దిగా చేసినాం అన్నట్టు. ఎగ్దమ్ స్లోప్ వేస్తే ఏంటి అంటే నీళ్ళు మొత్తం ఉరికి బయటికి పోతాయి, ఇట్లా బయటికి వెళ్ళిపోతాయి గేట్ నుంచి. అందుకని అట్లా పోకుండా ఉండడం కోసం అని చెప్పేసి కొద్ది కొద్దిగా స్లోప్ వేయించినాం అన్నట్టు. దాంతో ఏంటిదంటే వర్షపు నీళ్ళైనా సరే, మొక్కలకు పోయంగా ఎక్స్ట్రాగా వచ్చిన నీళ్ళైనా సరే, పైపు అటు ఇటు తీసుకుపోయేటప్పుడు పడ్డ నీళ్ళైనా సరే, అన్నీ కూడా ఈ వాకిట్లనే మొత్తం ఇంకిపోతాయి అన్నట్టు. సో ఈ రకంగా రకరకాలుగా మేము వాటర్ని హార్వెస్ట్ చేయడానికి ఇల్లుని డిజైన్ చేసినాం. ఇది ఇంకొక పైపు, టెర్రస్ ఇంకొక మూల నుంచి ఒక స్లోప్ ఉన్నది కదా, దాని నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా ఇగో ఇక్కడ పడతాయి. ఇక్కడ ఒక గుంట కూడా సేమ్ అదే ప్యాటర్న్లో ఉన్నది. సో ఇదబ్బా ఇవాల్టి వీడియో, మీకు ఎంతో కొంత యూజ్ అయిందని నేను అనుకుంటున్నా. మాకున్న ఈ చిన్న ప్లేస్లో మేము యూజ్ చేసిన వాటర్ అట్లానే వర్షపు నీళ్ళు ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా మేము హార్వెస్ట్ చేయడానికి డిజైన్ చేసిన పద్ధతి మీకు ఎంతో కొంత యూజ్ అయిందని అయితే నేను అనుకుంటున్నా. అయితే నీళ్లు మనం సేవ్ చేయాలి అని కనుక అనుకుంటే మనం తక్కువ యూజ్ చేసినంత మాత్రాన అయిపోదు. సొంత ఇల్లు కట్టుకునే ఛాన్స్ కనుక ఉంటే వర్షపు నీళ్లు అదేవిధంగా మనం వాడిన నీళ్లు కూడా భూమిలకే ఇనికేటట్టుగా మనం ఇట్లా డిజైన్ చేసుకోవాలన్నట్టు. ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటి చుట్టుపక్కల కాళ్ళకు మట్టంటకుండా ఫ్లోరింగ్ చేయించుకోవాలని అనుకునే వాళ్ళు కనుక ఉంటే దయచేసి మీ మనసు మార్చుకోండి. ఎందుకు అంటే ఆ పద్ధతి మనం నెక్స్ట్ జనరేషన్కు చేసే అతిపెద్ద అన్యాయం. ఈ నీళ్ళు అనేవి మొత్తం ఇట్లా పారుకుంటానే సముద్రంలో కలిసిపోతే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు నీళ్ళ కోసం ఇంకెంత ఇబ్బంది పడతారనే విషయాన్ని మనం ఆలోచించాలి. వాళ్లకు ఆ న్యాచురల్ సోర్స్ అనేది సరిగ్గా అందాలి అంటే ఈరోజు మనం కొంతవరకు మట్టిలా కాళ్ళు పెట్టాలి. ఇక్కడ లైవ్గా వర్షం కొడుతుంది, సోక్ పీట్లకు నీళ్ళు ఎట్లా పోతాయో చూపిస్తారండి. చూసారా, దూరం కూడా పోతలేవు నీళ్ళు, అక్కడిది అక్కడనే ఇంకిపోతున్నాయి. చూసిండ్రా, ఈ రకంగా ఎన్ని నీళ్ళు పడ్డా కూడా అక్కడిది అక్కడనే ఇంకిపోతాయి.